మాచర్ల మున్సిపల్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ చైర్పర్సన్ షేక్ షాకిరున్ జలీల్ ను ఎంఆర్పిఎస్ నాయకులు, పాముల హక్కుల పోరాట సమితి నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా మాచర్ల దానియేలు మాట్లాడుతూ, చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన షేక్ షాకిరున్ పట్టణంలో అన్ని వర్గాల ప్రజల మద్దతుతో పట్టణ అభివృద్ధి సాధించి అందరి మన్ననలు పొందాలన్నారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చైర్మన్ షాకిరున్ జలీల్ కు ఎంఆర్పిఎస్ తరపున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాచర్ల రూపేను, చెరుకూరి కోటేశ్వరరావు, వంగివరపు కోటే ేశ్వరరావు, దయాకర్, శివశంకర్, పదవార్డు కౌన్సిలర్ వెంకట కళ్యాణి పాల్గొన్నారు. ఈరోజు మాచర్ల పట్టణంలో మరి మున్సిపల్ చైర్మన్ గా ముస్లిం మైనార్టీ మహిళకు కేటాయించడం పట్టిన ఎంఆర్పిఎస్ తరఫున మేము తెలుగుదేశం పార్టీకి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదే పందాలో దళిత బౌద్ధ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులని ఆదరించాలని కూడా కోరుకుంటూ ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకుపోవటానికి దళిత బహుజన మరియు ముస్లిం మైనార్టీలు అందరూ కూడా కంకణం కట్టుకొని ముందుకు పోవాలని కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఒక మైనార్టీ వర్గానికి సంబంధించినటువంటి మా మిత్రుడు జలీల్ గారికి వాళ్ళు మంచి పరిపాలనని మాచర్ల పట్టణానికి అందించాలని, గతంలో జరిగిన పరిపాలనలా కాకుండా పార్టీకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా, గౌరవాన్ని తీసుకొచ్చే విధంగా అన్ని వర్గాల మన్ననలు పొందుతూ ముందుకు సాగిపోవాలనే మేము ప్రగాఢంగా విశ్వాసాన్ని కోరుకుంటూ, వాళ్ళ యొక్క సమస్యలు ఎంఆర్పిఎస్ కానీ ఎస్సీ సోదరుల యొక్క సమస్యలు మాచర్ల పట్టణంలో ఎటువంటి సమస్యలు కూడా మేము పరిష్కరించడానికి మా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. భవిష్యత్తులో కూడా పట్టణంలో ఉన్న ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీస్ కానీ ఒక యూనిట్గా ఉంటూ సీట్లు ఎవరికి ఇచ్చినా బీసీకి కానీ ఎస్సీకి కానీ ఇచ్చినప్పుడు మనమంతా ఒక యూనిట్గా ఉండి ఇటువంటి మున్సిపల్ సీట్స్ కానీ ఎటువంటి పదవులైనా మనమంతా కలిసి మెలిసి ఈ పట్టణంలో సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తామని, వాళ్ళతో కలిసి మనిషి పనిచేస్తామని అనుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీకు ఎంఆర్పిఎస్ సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మున్సిపాలిటీ చైర్మన్ గా షాకిరన్ జలీల్ గారు ఎక్కినందుకు అందరికీ మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల అందరికి కూడా చాలా ఆనందదాయంగా ఉంది. ఇది ఎంతో కష్టపడి శ్రమించి మేము జలీల్ గారిని మున్సిపల్ చైర్మన్ ఎక్కించుకుందాం. ఈ విషయం మన ప్రజలందరికీ తెలుసు. ఖచ్చితంగా మన అన్ని కులాలని అన్ని పార్టీలని కలుపుకొని మన ముందుగా టీడీపీని ముందంజలోకి తీసుకొని పోతాడని, నిన్న ఎస్సీ సబ్కార్డు కింద 18 కోట్ల రూపాయలు మన ఎస్సీలకే ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు 18 కోట్లు పంపించాడు. దయచేసి మీరు అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాల్సి, ఎస్సీలంటే మన చంద్రబాబు నాయుడు గారికి ఎంత ప్రేమ ఉందో, మిగతా కమ్యూనిటీ కంటే కూడా 18 కోట్ల రూపాయలు ఎస్సీలకే ఇచ్చారంటే ఆయనకి ఎస్సీల మీద అంతకుముందు 4 కోట్ల రూపాయలు మరలా 18 కోట్ల రూపాయలు ఇచ్చారంటే ఎస్సీలంటే ఎంత అభిమానం ఉందో ఒక్కసారి అందరూ గుర్తు చేసుకోవాలని, పార్టీని ముందుకు నడిపిస్తారని జలీల్ గారికి సమాధానం.